కనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి మీ కాళ్ళు దొబ్బుతాయి ప్రీమియం ఉంది ఫీల్ అయితే బాగుంది గాయస్ లెన్స్ కార్ట్ నుండి రెండు బ్లూ కట్ గ్లాసెస్ ని ఆర్డర్ చేయడం జరిగింది వీటి విషయానికి వస్తే బ్లూ కట్ లెన్సెస్ అంట లెన్స్ కార్ట్ నుండి మనకు రెండు వచ్చేస్తాయి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నాకు వచ్చేసింది అలాంగ్ సైడ్ దీంతో సహా ఆక్వా లెన్స్ అంట లెన్స్ క్లీనర్ ఎంఆర్పి వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ నాకైతే నైంటీ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేసింది చూద్దాము మరి నిజానికి పనిచేస్తాయా చేయవా లెన్స్ కార్ట్ నుండి మనకు బ్లూ కార్ట్ లెన్సెస్ దీంట్లో ఎంత క్వాలిటీ ఉంది దాంతోపాటు నిజానికి కట్ చేసింది ఆ బ్లూ లైట్ని అది కూడా మనం చూడబోతున్నాము దానికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోదు వీడియో కొంచెం షేర్ చేయండి మరికండి ఆలస్యం లైస్ అద వీడియో ఓకే గాయస్ ప్యాక్ విషయానికి వస్తే మనకు కొంచెం ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రమ్ లెన్స్ కార్ట్ దీని విషయానికి వస్తే ఫస్ట్ అయితే మనము వితౌట్ ఎనీ లేట్ దీన్ని స్టార్ట్ చేద్దాము ఓకే విన్సెంట్ కేస్ అంట ఫస్ట్ గ్లాసెస్ది ఓపెన్ చేస్తా నాట్ ప్లాస్టిక్ లబ్బర్ హార్డ్ మెటీరియల్ ఇది ఓకే ఓపెన్ చేసినట్టయితే మనకు లెన్స్ కార్ట్ నుండి క్లాతింగ్ ఉంది విత్ బ్రాండింగ్తో సహా బ్రాండింగ్ కనిపిస్తుందా మీకు ఓకే దట్స్ ఇట్ ఇది బ్రాండింగ్ స్మూత్ ఉంది క్లాత్ విషయానికి వస్తే తుడుచుకోవచ్చు ఏమైనా దాంతోపాటు ఫస్ట్ పేర్ విషయానికి వస్తే మై ఫేవరెట్ నైస్ భయా క్వాలిటీ విషయానికి వస్తే ఫిట్ అండ్ ఫినిష్ ప్రీమియం ఉంది ఫీల్ అయితే బాగుంది ఓకే చూడొచ్చు మీరు ఇది మేడ్ ఆఫ్ మెటల్ ప్లాస్టిక్ కాదు కానీ లెన్స్ విషయానికి వస్తే మాత్రం ప్లాస్టికే కానీ మీద అయితే మనకు అఫ్ కోర్స్ బ్లూ కట్ కాబట్టి మనకు మీద కోటింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది దీని విషయానికి వస్తే లెన్స్ కట్ ఏమని చెప్పింది అంటే అరౌండ్ అరౌండ్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు బ్లూ లైట్ని కట్ చేస్తుంది అని చెప్పేసింది మొత్తానికైతే హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రజెంట్ మార్కెట్లో మీకు దొరకకపోవచ్చు మొత్తానికైతే చూడొచ్చు దీన్ని పెట్టుకోగానే మీకు తెలిసిపోతుంది మనకు మధ్యలో ఒక ఫిల్టర్ లాగా వచ్చేస్తుంది అంటే కొంచెం ఎల్లోయిష్గా గ్రీనిష్గా ఎక్కడ మీకు కనిపిస్తుంది మొత్తానికైతే ఓకే పనిచేస్తుంది దాంతోపాటు ఇంకా ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలంటే మాత్రం డైరెక్ట్గా బయటికి వెళ్ళండి స్కై బ్లూ ఉంటుంది కదా స్కై విషయానికి వస్తే దాన్ని చూసినట్టయితే మీరు కొంచెం ఎల్లోయిష్గా గ్రీనిష్గా మీకు మారిపోతుంది అంటే డైరెక్ట్గా మీకు బ్లూ కలర్ ప్యూర్ బ్లూ కలర్ మాత్రం కనిపించదు అని అర్థం దీని విషయానికి వస్తే మొత్తానికి వర్కింగ్ చేస్తుంది ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది భయ నాకైతే నచ్చింది దీని విషయానికి వస్తే నైస్ క్వాలిటీ అయితే బాగుంది ఇక్కడ సైడ్ మీకు లెన్స్ కార్ట్ బ్లూ అంట బ్రాండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ దీన్ని మోడల్ నెంబరు మెజర్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి మీకు మొత్తానికైతే మెటల్ ఫినిషింగ్ నైస్ చూడ్డానికి కొంచెం ప్రీమియంగా ఉంది నాకు నచ్చింది ఇది నైస్ బాగుంది క్లీన్ చేసుకోవడానికి క్లాత్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు దాంతోపాటు నెక్స్ట్ పేర్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ విన్సెంట్ కేస్ అంట ఓకే ఓపెన్ చేసినట్టయితే సేమ్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ అండ్ క్లాత్ ఇక్కడ కూడా మీకు బ్రాండింగ్ ఎస్ ఇక్కడ కూడా మీకు బ్రాండింగ్ దొరుకుతుంది ఏంటో మరి ఓకే దీని విషయానికి వస్తే అరౌండ్ ఇండియా దీని విషయానికి వస్తే చాలా ఫేమస్ భయ ప్యూర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్తో ఉంటుంది దాంతోపాటు గ్లాస్ కూడా ప్లాస్టిక్కి చాలా ఫేమస్ ఇది అరౌండ్ ఇండియా విషయానికి వస్తే ఎందుకోసం అంటే ట్రాన్స్పరెంట్ డిజైన్తో మీకు ఇది ఉంటుంది కాబట్టి చాలా ఫేమస్ ఇండియాలో దాంతోపాటు లెన్స్ కార్డ్ యొక్క బ్రాండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇటువైపు మెజర్మెంట్స్ ఉన్నాయి ఓకే నైస్ దీని విషయానికి వస్తే ఎస్ ఇది కూడా కొంచెం కనిపిస్తుంది లేయర్ ఆఫ్ ఫిల్టర్ మొత్తానికి అయితే ఈ కోటింగ్ విషయానికి వస్తే అరౌండ్ అరౌండ్ వన్ ఇయర్ దీని లైఫ్ మీకు వచ్చేస్తుంది కానీ సజెషన్ ఏమిటంటే మాత్రం వాళ్ళు కూడా చెప్పేశారు దీన్ని క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి స్ప్రేని వాడాలి హార్డ్ క్లాత్ని మాత్రం వాడకండి దేనికోసం అంటే కోటింగ్ వెళ్ళిపోతుంది కోటింగ్ వెళ్ళిపోతే మాత్రం ఆఫ్కోర్స్ బ్లూ లైట్ని అది ఫిల్టర్ చేయదు రిఫ్లెక్ట్ చేయదు అనమాట ఒక మినిమమ్ గ్లాస్ ఇక్కడ మీకు మారిపోతుంది మొత్తానికైతే లైఫ్ విషయానికి వస్తే మ్యాక్సిమంగా వన్ ఇయర్ అయిపోయా ఆ తర్వాత కోటింగ్ వేయించుకోండి లేకపోతే వెరీ లెన్స్తో వెళ్ళిపోండి ఇక దీని లెన్స్ క్లీనర్ విషయానికి వస్తే మనకు యాక్వా లెన్స్ అంట దట్ మీన్స్ ఇది లెన్స్ కాండేనా ఏమో నాకైతే డౌటే కానీ బ్రాండింగ్ అయితే ఉంది ఇక్కడ మీకు చూద్దాం హండ్రెడ్ ఎంఎల్ అంట ఎంఆర్పి వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ ఓకే క్లీన్ చేద్దాం वि क्ला क्लाफ्ट साफ्ट क्ला हार्ड क्लाूजी को मतलब नई भया क्लीन आई नई ఓకే దీని మీద కోటింగ్ విషయానికి వస్తే మీరు డైరెక్ట్ లైట్ దగ్గర చూసినట్టయితే ఆ ఎడ్జెస్లో మీకు లైట్ ఉన్న ఎడ్జెస్లో కొంచెము బ్లూయిష్గా ఎల్లోగా గ్రీనిష్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది అంటే ఒక లేయర్ ఆఫ్ ఫిల్టర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది లైట్ విషయానికి వస్తే మీకు కనిపిస్తుందో లేదో తెలియదు చూపించినట్టయితే కనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి లేకపోతే ఇంతకుముందుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే మాత్రం కామెంట్ బిలో మొత్తానికైతే ఉంది కోటింగ్ ఉంది కానీ దీని లైఫ్ విషయానికి వస్తే మాత్రం ఉండవచ్చు ఇక మనం ఏ విధంగా యూజ్ చేస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తానికి అయితే ఈ రోజుల్లో మినిమంగా ఉండాల్సిందే భయ ఇలాంటి ఏజ్ గ్రూప్ అయినప్పటికీ మీరు ఏం చేసినప్పటికీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అయినా లెక్చరర్ అయినా ఆఫీస్లో పనిచేస్తున్న ఇంట్లో టీవీ చూసినప్పటికీ ఇలాంటి లెన్సెస్ మాత్రం కంపల్సరీ బికాజ్ ఆఫ్ వీఆర్ డీలింగ్ విత్ ఎల్సిడి డిస్ప్లేస్ డిస్ప్లే విషయానికి వస్తే దాని నుండి మనకు వచ్చేది ఆర్జీబీ లైటింగ్ ఆర్జిబీ విషయానికి వస్తే రెడ్ గ్రీన్ పక్కన పెడితే వాటితో పెద్దగా నష్టం ఏం లేదు కానీ బ్లూ లైట్ దాని నుండి పెద్ద ప్రాబ్లం అది డైరెక్ట్గా కంటి మీద పడితే మీ కళ్ళు దొబ్బుతాయి దట్ మీన్స్ మీ కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది అది ఏ ఏజ్ గ్రూప్ అయినప్పటికీ దట్ మీన్స్ చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు అదంటారా ఎస్ పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దీని విషయానికి వస్తే ఆన్లైన్ క్లాసెస్ అప్పుడు యూస్ చేసుకోవచ్చు దాంతోపాటు టీవీ చూస్తున్నప్పుడు దాంతోపాటు ఏమైనా మనము పీడిఎఫ్ చదువుతున్నప్పుడు ఇలాంటిది ఖచ్చితంగా వాడుకోవచ్చు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ భయ లెన్స్ కార్డ్ అనే కాదు నాకు దగ్గరలో ఉంది కాబట్టి నేను తీసేసుకున్నాను యాప్ త్రూ తీసేసుకున్నాను కానీ మీకు ఏమైనా కావచ్చు మీ దగ్గరలో ఏ లెన్స్ ఉన్నప్పటికీ దాన్ని కూడా తీసుకోవచ్చు లేకపోతే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే ఇదే తీసుకోండి లెన్స్ కార్డ్ నుండి మీకు ఖచ్చితంగా అయితే రికమెండ్ చేస్తాను లెన్స్ కార్డ్ విషయానికి వస్తే కానీ చెప్పేసారు వీళ్ళు ఆల్రెడీ హండ్రెడ్ పర్సంటేజ్ బ్లూ లైట్ని కట్ చేయదు చేసేది అరౌండ్ అరౌండ్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏమో కట్ చేస్తుంది కానీ ప్రజెంట్ మార్కెట్లో ఏ లెన్స్ కూడా మీకు బ్లూ లైట్ని హండ్రెడ్ పర్సంటేజ్ కట్ చేయదు ఏంటో మరి అదే తెలియదు మొత్తానికి అయితే లెన్స్ అయితే వర్కింగ్ పని చేస్తుంది తీసుకోవచ్చు కోటింగ్ విషయానికి వస్తే అది ఒకటి మాత్రం మీరు తెలుసుకోవాలి డైరెక్ట్ హార్డ్ క్లాత్ని మాత్రం యూజ్ చేయకండి స్ప్రే విషయానికి వస్తే ఇలాంటి స్ప్రే తీసేసుకోండి ఇదే కాదు ఎలాంటి స్ప్రే వాడుకోవచ్చు కానీ మొత్తానికైతే అయితే వాడుకుంటే మాత్రం బెటర్ కోటింగ్ విషయానికి వస్తే లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాదు అనుకుంటే మాత్రం కోటింగ్ వెళ్ళిపోతుంది లైక్ రోడ్ సైడ్ లో ఉంటాయి కదా గ్లాసెస్ అమ్ముతూ ఉంటారు హండ్రెడ్ రూపీస్ వి అలా ఇది మారిపోతుంది దేనికోసం అంటే కోటింగ్ వెళ్ళిపోతే అప్పుడు అంతే కదా యూస్లెస్ గ్లాసెస్ అయిపోతాయి అవి నార్మల్ కి బాగుంటాయి మొత్తానికి తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా ఉండాల్సిందే భయ ఇంట్లో ఒకరికైనా మినిమం ఉండాల్సిందే ఎవరైనా వాడుకోవచ్చు ఎలాంటి ఏజ్ గ్రూప్ మాత్రం లిమిట్ లేదు మినిమం గా అయితే రికమెండ్ చేస్తాను దేనికోసం అంటే ఈ రోజుల్లో ఆన్లైన్ క్లాసెస్ పీడిఎఫ్ రీడింగ్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ అంటే దట్ మీన్స్ కంప్యూటర్ యూజ్ ఎక్కువైపోయింది దాంతోపాటు స్మార్ట్ ఫోన్ యూజ్ అయిపోయింది కాబట్టి ఇలాంటివి ఉండాల్సిందే మీ స్మార్ట్ ఫోన్లో రీడింగ్ మోడ్ ఉన్న లైట్ ఫిల్టర్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటివి మాత్రం కంపల్సరీ ఎందుకంటే మనం రిస్క్ చేసుకోలేం కాబట్టి దేనికోసం చెప్పారు కదా పెద్దలు సర్వేంద్రియానం నయనం ప్రధానం ఉండాల్సింది ఇవి లేకపోతే మాత్రం అంతా చీకటి ఏమీ చూడలేరు ఇప్పుడైనా మీరు స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు ప్రపంచాన్ని చూస్తున్నారు కాబట్టి ఓకే అవి లేకపోతే తెలుసు ఇక మొత్తం చీకటైపోతుంది నేను అయితే రికమెండ్ చేస్తాను ఇదే కాదు మీరు ఏమైనా తీసుకోవచ్చు నాకు దగ్గరలో ఉంది కాబట్టి లెన్స్ కార్ని ప్రిఫర్ చేయడం జరిగింది మీకు దగ్గరలో ఏది ఉంటే మాత్రం అది తీసుకోండి లేదంటే మాత్రం దీంతో కూడా మీరు వెళ్ళిపోవచ్చు యాప్తో కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు మొత్తానికి చిన్న వీడియో అండి వెళ్లే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు దీని మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆశలో మళ్ళా కలుద్దాం అప్పటి వరకు జై హింద్ అందే మాత్రం